పుట్టి మట్టిలోన పెరిగి మట్టి మనుషులంటూ నెట్టి వేయబడ్డ జీవులమే మేము వలస పక్షులమైనాము ఉన్న ఊరు వదిలి కన్న వారి నుదిలి కడుపున మంటలు చల్లార్చుదామని ఈడకొచ్చినాము మీ నీడకొచ్చినాము చలువ గదులలోన మారాజులారా మీ ఇళ్ళు కట్టింది మేమే నేడు ఎండలకు మరిగేది మేమే మీరు జలకాలాడు నీటి మడుగులకు సొగసులు అద్దింది మేమే నేడు దాహంతో చచ్చేది మేమే కూలీలమ్మేము విలువలేనోళ్ళమయ్యాము కూలీలమ్మేము మీలాంటి మనుషుల మాది నలిగే రెక్క మాది పచ్చ నోట్ల కంటే పది రెట్లు గొప్పది పెట్టుబడి మాది కానీ లాభమంత మీది అభివృద్ధి పదమందు పరుగెత్తు దేశానికి వెన్నెముక మాది నెత్తుటి చుక్క మాది అధికారం మీది కానీ సహకారం మాది పొలములోన మేము పండించిన పంట మీ ఇంట తింటున్న వంట కానీ కరువు మాకే లేక మీకు పూట గడవదంట పస్తులే మాస్తులంట ఇది ఎక్కడి న్యాయమంట కూలోళ్ళమ్మేము అంటరానోళ్ళమయ్యాము కూలోళ్ళమ్మేము మీకు బానిసలున్నాము ఎప్పుడొస్తాడమ్మా? తమ్ముడికి పాలు అవ్వకి మందులు తెస్తాడా? ఇయాల బొబ్బు ఉండుతావా అమ్మా? కాలి పాట పట్టాము మేము ఆదరించు దిక్కు పాట పట్టాము మేము ఆదరించు దిక్కు వస్తాడమ్మ తల్లి మీ అయ్య వస్తాడు తిండి గింజలు నీకు తీసుకొస్తాడమ్మ మందులు తెస్తాడు అవ్వను బతికించుకుంటాడు ఎక్కడ ఉంటున్నాడో ఏమి తింటున్నాడో మనమెట్ట ఉన్నామని బెంగ పడుతుంటాడు బేగిరమే వస్తాడు తమ్మునికి పాలు తాపిస్తాడు పొయ్యిలోన కొయ్య సగమే కాలినట్టు మన బతుకులున్నాయి తల్లి విలువలేని మంట మీద కంటి నీటితోన వంట చేసుకుని తల్లి ఈ పూట గడుపుగా మెత్తల్లి మీ అయ్య వస్తాడు పైవాడు సల్లంగా చూస్తాడు నీ మొర్ర వింటాడు మనకు న్యాయం చేస్తాడు దేశమంటే దేశమంటే మట్టి కాదన్నారు కవులు దేశమంటే మేమే అంటారు పెద్దోళ్ళు దేశమంటే ఎవరు మనిషికి విలువ ఎందుకు ఇవ్వరు దేశమంటే ఎవరు మనిషికి విలువ ఎందుకు ఇవ్వరు దేశమంటే మట్టి కా
కాదన్నారు కబులు దేశమంటే మేమే అంటారు పెద్దోళ్ళు దేశమంటే ఎవరు మనిషికి విలువ ఎందుకివ్వరు తల నుండి మొల వరకు దేవుడికి పుట్టిన గొప్ప జాతి మాది అంటున్న పెద్దోళ్ళు పేదోడు లేకుండా ఒక్క క్షణము బ్రతకలేరు దేశమంటే మట్టి కాదో దేశమంటే మనిషికే లేదు తల నుండి మొల వరకు దేవుడికి పుట్టిన జాతని అంటున్న పెద్దోళ్ళు పేదోడు లేకుండా బ్రతుకలేరు ఈ శూద్రుడు లేకుండా బ్రతకలేరు మనమంతా సంఘజీవులం. ఒకరి మీద మరొకరు ఆధారపడి బ్రతుకుతున్నాం. ఒక మనిషి సహాయం లేకుండా మరో మనిషి బతకటం లేదా గొప్పగా ఎదగటం అసాధ్యం. భూమి సహాయం లేకుండా మొక్క మహావృక్షం కాలేదు. నీరు సహాయం లేకుండా భూమి చిగురించి ఫలించలేదు. మనిషిని మనిషిగా చూడమన్నదే మహాత్ములందరి కళ. నిన్నువలే నీ పొరుగువాణ్ణి ప్రేమించమన్నదే ఆ పరమాత్ముని ప్రేమలీల. కుల మత జాతి ప్రాంత భేదాలు లేకుండా మనుషుల్ని ప్రేమిద్దాం, మనుషులుగా జీవిద్దాం.